అభివృద్ధి మొత్తం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ఆ పార్టీకి చెందిన ఓ పెద్దాయన శంకుస్థాపనలు చేస్తూ ప్రెస్ మీటింగ్లో అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం శ్రామిక నగర్లో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాటిని పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్తును గునుకుల కిషోర్ జన సైనికులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషోర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న డివిజన్ శ్రామిక నగర్లోని గుక్కిడి మంచినీళ్లు కోసం ప్రజలు అల్లాడిపోతుండడం దారుణమన్నారు. శ్రామిక నగర్ ఏర్పడి 20 ఏళ్లు అవుతున్నా కనీస మౌలిక వసతులు కల్పించలేక ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 30 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరపున నిరసన ఉధృతం చేసి స్థానికుల మౌలిక వసతులు కల్పించేదాకా కూడా స్థానికులకు అండగా నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రశాంత్, జన సైనికులు ఖలీల్, బాలాజీ, షాజహాన్, మౌనీష్, వర్షన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు కార్పొరేషన్ లిమిట్లో 30వ డివిజన్లో శ్రామిక నగర్, వైఎస్ఆర్ నగర్ కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలను అంటూ గత 2 వారాల నుంచి కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నాను. గత వారంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ వైసీపీ గురించి వచ్చే అసత్య ప్రకటనలు నమ్మొద్దు, అభివృద్ధి మొత్తం మేమే చేస్తున్నామని చెప్పాడు. ఆయన గతంలో పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం ఇప్పుడు నియోజకవర్గపు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నియోజకవర్గంలో కార్పొరేషన్ లిమిట్లో 30వ డివిజన్లో కనీస వస్తువులు లేవు, గుక్కెడు మంచినీళ్ళు కావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. ఆ ప్రాంతం ఏర్పడి ఒక శ్రామిక నగర్ అయితే 20 సంవత్సరాలు, దాదాపు వైఎస్ఆర్ నగర్ అయితే 15 సంవత్సరాలు దాటిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే శంకుస్థాపనలు, ఎలక్షన్ల వేళ స్టార్ట్ చేస్తున్న నాయకులకు సూటి ప్రశ్న, ఇది ప్రాంతంగా కనిపించలేదా? ఇది ఏజెన్సీ ప్రాంతంగా కనపడుతుందా? నీటి సరఫరా లేదు, సైడ్ కాలువలు లేవు, రోడ్ల నిర్మాణం లేదు, చినుకు పడితే గుంటలమయం, రోడ్లంతా మన ఇండ్ల మధ్య అంతా దుర్గంధం, డ్రైనేజ్, పందులు, పాములు, దోమలు, నానా అవస్థలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకం దాదాపుగా 9,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన చెప్తున్నాను, మీరు కేర్ చేస్తున్న నియోజకవర్గమే రూరల్ నియోజకవర్గం. దాదాపు 5,000 శ్రామిక నగర్ లోను, 7,000 కుటుంబాలు మన వైఎస్ఆర్ నగర్ లోను, దాదాపు 12,000 కుటుంబాలు ఇంటూ 3 వేసుకున్నా కూడా 36,000 మంది ప్రజలు. మీకు ప్రజలంటే అర్థం కాదేమో, ఓటర్లు ఉన్న ప్రాంతం, వాళ్ళకి కనీసం మంచినీరు కూడా సప్లై చేయకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయి 1 సంవత్సరం రోజులైంది. ట్యాపులకి లైన్లు లాగి దాదాపుగా 4-5 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే కొద్దో గొప్ప అభివృద్ధి చేస్తున్నాయి అక్కడ ఆగిపోయింది, కానీ మీరు చేసిన అభివృద్ధి శూన్యం. అక్కడ వాటర్ ట్యాంకర్ ను చూసి 2 సంవత్సరాలు అవుతుందని స్థానిక మల్లాయగుంట వాస్తవులు చెప్పారు. నీరు లేకపోతే మనిషి ఎట్లా బతకగలరో మీరు ఆలోచించాలా? మిగిలిన వైఎస్ఆర్ నగర్ లో అయితే వారానికి ఒకసారో లేకపోతే 5-6 రోజులకు ఒకసారో ట్యాంకర్ వచ్చే పరిస్థితి ఉంది. ట్యాంకర్ కాంట్రాక్టర్ నిలదీస్తే మాకు డబ్బులు రావడం లేదు, అప్పటికీ మేము సేవ చేస్తున్నాం అన్న పరిస్థితి. శంకుస్థాపనల తర్వాత చేస్తున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించండి. నేను కార్పొరేషన్ లో కమిషనర్ గారిని కలవడం జరిగింది. స్థానిక అధికారులకు, సంబంధిత అధికారులకి దీన్ని చేరవేశారు. రానున్న రోజుల్లో మౌలిక వసతుల కల్పన జరగకపోతే కరెక్ట్ గా 30 రోజుల లోపల జనసేన పార్టీ తరపున నిరసనలు ఉధృతం చేసి ప్రజలు, ఓటర్లకి కావాల్సిన మౌలిక వసతులు సదుపాయం జరిగేది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.